వెల్కమ్ టు అలో టీవీ. భార్యాభర్తల బంధం అంటే తెంచేసుకుంటే తెగిపోయేది కాదు. విడాకులు అనేవి ఇద్దరి మనుషుల్ని, వేరు చేసిన మనసుల్ని మెలిపెడుతూనే ఉంటాయి. ఒక్కసారి వద్దనుకుంటే తెగిపోయేది కాదు వివాహ బంధం అంటే. ఒక్క జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా భార్యస్థానం భార్యదే. ఇదే విషయాన్ని చాలా ఎమోషనల్గా చెప్తున్నాడు దర్శకుడు సూర్యకిరణ్. సత్యం, ధనా 51, బ్రహ్మాస్త్రం, రాజుబాయ్ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన దర్శకుడు సూర్యకిరణ్ గత 7 ఏళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తొలివారంలోనే ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ని బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఇంటి పరిస్థితులతో పాటు తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన ఇద్దరి మధ్య విభేదాలు కారణంగా 2016లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కళ్యాణి తన లైఫ్లో లేకపోవడం తీరని లోటే అంటూ భావోద్వేగానికి గురయ్యారు దర్శకుడు సూర్యకిరణ్. కళ్యాణి గారు అంటూ అమ్మ తర్వాత అమ్మ అంటూ ఎమోషనల్గా అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ బిగ్ బాస్కి వెళ్లడం ద్వారా కళ్యాణిని మిస్ అవ్వడం కాదు, ఆమెను రోజూ మిస్ అవుతూనే ఉన్నాను. కళ్యాణి గారు అంటే నా అమ్మ తర్వాత అమ్మ, నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎలాగైతే భావిస్తారో కళ్యాణి గారిని అంతే గౌరవిస్తాను. కళ్యాణి గారి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. కళ్యాణి గారి అంటే అందంగా నాకు ఎవరు కనిపించలేరు. తనకు నేను అవసరం లేదని అనిపించిందేమో, నాకైతే ఆమె ఇప్పటికీ కావాలనే ఉంది. నా ఫోన్, ఐప్యాడ్లో అన్ని కళ్యాణి గారి ఫోటోలే ఉన్నాయి. మా అమ్మ చెప్తుంటారు, సిగ్గులేదారా ఇంకా ఆమె ఫోటోలు పెట్టుకున్నామని. ఆవిడ అంటే ఎందుకంత ఇష్టమో తెలియదు, కానీ కళ్యాణి గారు నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ జన్మకి నా భార్య అంటే కళ్యాణి మాత్రమే అంటూ కన్నీటి పర్యంతమయ్యారు దర్శకుడు సూర్యకిరణ్. కళ్యాణి అసలు పేరు కావేరి. మలయాళంలో హీరోయిన్గా వరుస సినిమాలతో కళ్యాణి ఓ వెలుగు వెలిగింది. రాజశేఖర్, శేషు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కళ్యాణి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాతో కళ్యాణి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. పెళ్ళాంతో పనేంటి, వసంతం, కబడ్డీ కబడ్డీ, దొంగోడు, పెద్దబాబు, పందెం, శ్రావణ మాసం, ఆపరేషన్, దుర్యోధన, లక్ష్యం తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. కళ్యాణి ఎక్కువగా జగపతి బాబుకి జోడీగా నటించింది. అయితే యంగ్ హీరోయిన్ల నుంచి గట్టి పోటీ ఉండడంతో తల్లిగా, వదినగా చాలా పాత్రలలో నటించింది కళ్యాణి. ఓనామాలు, లెజెండ్, విన్నర్, టాక్సీవాలా తదితర చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించింది కళ్యాణి. అయితే సత్యం సినిమాతో హిట్ అందుకున్న సూర్యకిరణ్లో ప్రేమించి పెళ్లి చేసుకుంది కళ్యాణి. కొన్నాళ్ల పాటు సాఫీగా సాగింది. అయితే 2016లో వీరి మధ్య మనస్పర్తలు రావడం, పరస్పర సమ్మతితో విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ తన భార్య అంటే ఎనలేని ప్రేమ అని, ఈ జన్మకు కళ్యాణినే నా భార్య అని కన్నీళ్లు పెట్టుకున్నారు దర్శకుడు సూర్యకిరణ్.